సరే మురళి. నెక్స్ట్ అని లైన్ దాటితే వేటే, టీడీపీ ఇస్తున్న సంకేతాలు ఇవేనా? అంత నాకు తెలిసి లైన్ దాటినంత మాత్రం వేటేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండవు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించినటువంటి స్వరం వినపడితే రెండో రోజు ఆ ధిక్కరించినటువంటి స్వరానికి నూకలు చెల్లినట్టే. నూకలు చెల్లటం అంటే రాజకీయంగా కట్ చేసి అవతల పడేస్తారు. రెండోది అదే స్థాయిలో అతను టార్గెట్ చేసి వెంటబడతారు. రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం జరిగింది? మరి అదే స్థాయిలో తీసుకొచ్చి ఇచ్చేశారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే కట్ చేయటాలు కానీ దానికి సంబంధించి ఏదైనా యాక్షన్స్ జరిగితే. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నైజం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న సి రామచంద్రయ్య గారు గతంలో 2016లోనూ 2017లోనూ చాలా తీవ్రమైన తిట్లు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నిన్న ఆయన కండువా కప్పి లోపల తీసుకొచ్చుకున్నారు. గతంలో చాలామంది కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 85 మంది ఆయన విమర్శించినటువంటి లీడర్లే పార్టీలో ఉండుంటారు. ఉండుంటారు అంటే సరే వెళ్ళినోళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి వచ్చేటువంటి దాన్ని ఆయన ఏంటంటే పొలిటికల్ సిస్టంలో సరే వాళ్ళు ఆ రోజు అలా చేయటం వెనక కొంత అక్కడున్న పరిస్థితులను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆయన దాన్ని పెద్దగా అంత మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడ్డం. సరే అయిపోయింది అది అయిపోయింది కదా అనుకునే భావంతో వ్యవహరిస్తారు. అందుకని కట్ చేసి లైన్ దాటితే వేటేసే పరిస్థితులు ఉండవు. కానీ నాకు తెలిసి లోకేష్ అలా ఉండడు. లోకేష్ అలా ఉండడు. లోకేష్ టార్గెట్ చేస్తే టార్గెట్గానే ఉంటుంది. తన పార్టీకి తనెంత లాయల్గా ఉంటాడో, తనెంత సీరియస్గా వర్క్ చేయాలనుకుంటాడో, అవతలడు కూడా అంతే సీరియస్గా ఉండాలనుకుంటాడు. పార్టీకి వాళ్ళు నష్టం చేస్తున్నారు, పార్టీకి భవిష్యత్తులో ఇది నష్టం జరిగింది అనుకుంటే లోకేష్ కట్ చేయగలుగుతాడు. ఓకే, లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి అదే వేరియేషన్, బాగా వేరియేషన్ ఉంది ఆ విషయంలో. అది కొంత అది లోకేష్ నిర్ణయాలు కొంత చెడు చేస్తాయి అనేటువంటిది కూడా ఉంది. కానీ లోకేష్ నిర్ణయాలే ఇప్పుడున్న దాంట్లో మంచి చేస్తాయి అనే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా సాగదీస్తారు, ఇంకా సాగదీసి కానీ రాజకీయాలు అది మంచిదే. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం వేరు, లోకేష్ వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం వేరు. ఈయన గోల్డ్ స్పూన్ డైమండ్ స్పూన్ తోటి వచ్చాడు. ఆయన అన్ని స్పూన్లు ఆయనే తయారు చేసుకొని, అన్నీ ఆయనే యుద్ధం చేసుకొని, అన్నీ ఆయనే మిచ్చి చేసుకొని మొత్తానికి ఆయన మొత్తం యుద్ధం ప్రవాహం జరిగింది. 40 సంవత్సరాల రాజకీయ పోరాటం జరిగింది ఆయన. లోకేష్ అలా కాదు కదా. అందుకని ఆ వేరియేషన్స్ ఉన్నాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అంత స్పీడ్గా అంత డెసిషన్స్ తీసుకొని అంత యాక్టివ్గా ఇచ్చేస్తారనేటువంటి దాంట్లో అప్పుడే చెప్పలేవు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి బలమైనటువంటిది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవటంతో తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క ప్రభంజనం ప్రజల్లోకి ఒక సాఫ్ట్ మెసేజ్ వెళ్ళిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత యాడ్ అయ్యి వీళ్ళు గెలుస్తారు అనేటువంటి పదము, లేదా వీళ్ళకి వచ్చే వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఇది మెసేజ్ వాళ్ళకి దావనంలాగా రావడంతో అది పాజిటివ్ వైబ్రేషన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒకసారి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయితే వెంటనే ఆయన మళ్ళీ చేంజ్ అయిపోతారు, ఏయ్ అని ఉంటాడు. అలా సిస్టమ్ ఇది అవుతుంటుంది. అనిల్ సార్, అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి అనిల్ మొత్తానికి అంటే ఇప్పటికిప్పుడే అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ గారు వీళ్ళు పోయి ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది, సీట్ లేదని చెప్పారా, సీట్ ఉందని చెప్పారా, వెళ్ళొద్దన్నారా, వెళ్ళమన్నారా, ఏంటి అసలు? చెప్పకనే చెప్పి నొప్పించక పని పూర్తి చేశారని చెప్పాలి సార్. ఓ, మీ ప్రమేయం పాత్ర ఇక్కడ అవసరం లేదు, కానీ మీరు ఆహ్వానం మేరకు రావాలి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఇతర కళలు, ఒక సభ నిర్వహణ జరగాలంటే ఆర్థిక మూలాలు చాలా అవసరం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ ఖర్చు ఇతర ఇతర అంశాలు ఏ స్థాయిలో వెళ్ళిపోయినా మనం అందరం చూస్తా ఉన్నాం సార్. ఎన్నికల అంశాలు పక్కన పెడితే ఆ పోలింగ్ వాటికి సంబంధించిన విషయాలు కాకుండా అదర్వైజ్ గా మనీ ఇంపాక్ట్ పాలిటిక్స్ లో ఇవాళ ఈ క్రైసిస్ లో అధికార పార్టీ చాలా పెద్ద ఎత్తున దూకుడుతో ఆర్థికంగా బలంగా ముందుకెళ్తుంది. ఆ తరహాలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలంటే ఆర్థికంగా బలవంతులు కూడా కొంత తమ వైపు తిప్పుకొని ముందుకెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదానికి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. దీన్ని ఇంకా సుదీర్ఘకాలం సాగదీస్తే మరింత నష్టం జరిగిందని ఇందాక మీరు చెప్పారు. కృష్ణా జిల్లా రాజకీయ ఉద్దండల మధ్య నడిచే వ్యవహారం రాష్ట్ర రాజకీయంగా మారుతుందనే అంశం అవునన్నా కాదన్నా లేదు, ఎందుకంటే అవి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయగల ఆ కెపాసిటీ అయితే కృష్ణా జిల్లా లీడర్స్కి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం మాత్రం జరుగుతున్న పరిణామాలను అందులోనూ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రా కదిలిరా అంటూ కూడా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నేతలతో కూడా ఈ సమావేశాలను ఏదైతుందో 25 పార్లమెంటులో 25 కూడా నిర్వహించాలనుకుంటారు. ఎక్కడైనా ఎలాంటి
సమస్యలు ఇక తలెత్తి ఆ డిస్ప్యూట్స్ కనుక వస్తే ఇతర ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికి కారణంగా ఇక క్లియర్ కట్ గా చెప్పాల్సింది చెప్పి వేసి అడుగులకు ముందుకు వేసి అధిష్టానం అయితే ముందుకెళ్ళిన పరిస్థితి. ఉంటారా ఉండరా వెళ్తారా ఏం చేస్తారా అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఆయన ఉంటారా ఉండరా అనే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కేసీఆర్ నాని గారి పైన ఒక ఫుల్ క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే అనేక రూపాలలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ఆఫ్ ది రికార్డులో చాలా చాలా రకాల కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా అధిష్టానం ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబు గారి నైజం టీడీపీ అధినాయకత్వం ఆలోచన వేరు వైసీపీ అధినాయకత్వం ఆలోచన వేరు అని అది తెలుగుదేశంలో పార్టీలో కాబట్టి సరిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇటీవల చంద్రబాబు గారు పంచాయతీరాజ్ సంబంధించిన సర్పంచులు స్థానిక సంస్థల వాళ్ళతో ఒక సమావేశంలో పాల్గొన్నారు సీకాయ్ కన్వెన్షన్ లో. అక్కడ వైసీపీకి సంబంధించి ఒక సర్పంచ్ తను పడుతున్న బాధ ఆవేదన ఆ సభలో చెప్పినందుకు అతను అక్కడ ఉండగానే అతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ అధినాయకత్వం నుంచి మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆ సర్పంచ్ అక్కడే ప్రకటించాడు. అంటే వైసీపీలో ధిక్కరణకి వేటు ఎలా ఉంటుందంటే అంత స్పీడ్గా ఉంటుంది, 100కి 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ అక్కడ నిర్ణయాలు ఉంటాయి. కానీ తెలుగుదేశం సహజసిద్ధంగా చంద్రబాబు గారు అలవాటు చేసుకుంది ఏంటంటే ఓర్పుతో నేర్పుతో నెట్టుకు రావాలని ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడున్న భవిష్యత్ తరంలో ఉన్నటువంటి లీడర్గా లోకేష్ ఆ పరిస్థితులు అయితే లేరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం సారథ్యంలో ఉన్న పార్టీలో కొంత మార్పులు జరుగుతున్నాయి. గతంలో లాగా మెతక వైఖరి సాగదీసే అంశాలు ఇతర అంటే ఇంకా కొంత అవకాశం వాళ్ళకి కల్పించే ప్రయత్నం అయితే జరగనీయకుండా కొంత జరుగుతుంది. దీని అంతటికీ కారణం అంటే మార్పుతో కూడిన రాజకీయం, దానితో పాటు ఇక రాజకీయంగా కూడా కొంత పరిస్థితుల పరిణామాలు వేగంగా మారుతా ఉన్నాయి. కేవలం 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలబోతా ఉంది. దీనికి సంబంధించి ఇంత వేగంగా అడుగులు నడుస్తున్న సమయంలో ఇంకా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ లో పార్టీ మొత్తం అధినాయకం తలమునకలు అయితే ఇబ్బంది అనే కారణంతోనే ఒక దూతలను పంపించింది. చెప్పాల్సింది చాలా క్లియర్ కట్ గా చెప్పి వేసి జరగబోయే పరిణామాలను కూడా ముందే వివరించి వాళ్ళు రావడం అయితే జరిగింది. రెండో ఒక అంశం సార్, సేవాద ఎవరైతే ఉన్నారో దేవదత్ పైన దాడి విషయాన్ని కూడా కొంత సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే నాని గారికి వ్యతిరేకంగా ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎవరైతే ఉంటారో ఏడుగురు కూడా పూర్తిగా నాని గారితో అంత సఖ్యతగా లేరు. వారందరూ కూడా చిన్ని వైపే దాదాపు 7 కాలంగా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు వివిధ కారణాలు రీత్యా. ఒకప్పుడు నాని గారికి బలంగా నిలబడిన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు ఆయనతో లేరు. అవునండి కదా, కొత్త వారిని ఆయన పోగేసుకొని కొత్త వ్యక్తులను మళ్ళీ నేను ఎమ్మెల్యేలకు చేస్తాను వీళ్ళు నా క్యాండిడేట్ అంటూ ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఆ ప్రకటనలన్నీ ఇక జరిగే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదనే వాదన పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా కూడా మనకు తెలుస్తోంది. ఓవరాల్ గా చంద్రబాబు తన ఆలోచనల తీరులో కొంత మార్పు తెచ్చుకున్నారు. దానికి పర్టికులర్ గా కారణం అంటే ఎదుటివాడు ఒక ఆలోచించబోతున్నప్పుడు యువతల వాడు కూడా నిర్ణయాలు సరి చేసుకుంటూ ఉంటారు కదా సార్, అదే పరిస్థితి. వైసీపీ అంత స్పీడ్ గా పోయినప్పుడు కనీసం వీళ్ళు ఎంతో కొంత మెరుగుపడాలన్న ఆలోచనతో కొన్ని నిర్ణయాలు విషయంలో అంటే అవి కటువుగా ఉండవచ్చు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, కానీ నిర్ణయం తీసుకునే విషయంలో తీసుకోకపోతే ఆ డిసిప్లిన్ అనేది పోతుందన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన ఎంపీగా మీరు ఉండాలి, మీ సేవలు అవసరం, పార్టీలో సీనియర్ నాయకుడు మీ యొక్క ప్రాధాన్యత ఉంటుంది, కానీ అయినప్పటికీ ఆయనకి ఇప్పుడు ఈ బాధ్యతలు ఇచ్చాం కాబట్టి మీరు సహకరించాల్సిందే, సహకరించి తీరాల్సిందే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అనే విషయాన్ని చాలా సూటిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది సార్. అంటే దానితో పాటు ఎంపీ సీటు ఉండిద్ది అది ఎంపీ సీటు విషయంలో కూడా ఉండకపోవచ్చు అనే విధంగా చెప్పారనేది కదా వారు పెట్టిన ట్వీట్. ఖచ్చితంగా సార్, నాకు అవకాశం ఉంటుందా లేదా అంటే అధిష్టానం చూసుకుంటుంది, అది మా చేతుల్లో లేదు కదా అని ఆ దూతలుగా పోయిన నేతలు చెప్పు ఉండొచ్చు. అంటే నాకు ఇన్సూరెన్స్ లేదు కదా అనేది ఆయన భావన అయి ఉండొచ్చు. అంటే ఆ ముగ్గురు మధ్య జరిగిన సందర్భం ఏదైతే ఉందో అంటే ఒక కామాని ఫుల్ స్టాప్ ని మనం ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటాం కదా సార్ రాజకీయాల్లో. అదే తరహా పరిస్థితి నాన్నగారికి అయితే ఉంది. ఖచ్చితంగా ఆయనకు ఒక అభద్రత ఉంది. తన తమ్ముడు ద్వారా తనకు సీటుకి ఎత్తు పడతా ఉంది, తనకు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేది ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి మనం చాలా చూసాం. ఆయన ఒకనొక సందర్భంలో పార్టీ ఆఫీస్ లో ఒక మాట అన్నారు, చంద్రబాబు గారి ఇంటికి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి చంద్రబాబు గారి ఇంటికి కూడా అంతే దూరం అంటూ కూడా ఒక చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. అంటే ఒక రకంగా ఆయన్ని హెచ్చరించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారు కేసీఆర్ నాని గారి కుమార్తె వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్ళి తన పెద్దరికాన్ని కావచ్చు ఆయన చేయాల్సిన అంశాలు కావచ్చు చేసిన పరిస్థితి. అంటే చాలా జరిగినాయి. సరే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఆయన కూడా చాలా దగ్గరగానే నాని గారు అటు లోకేష్ గారికి ఇతర నేత అంటే నాని గారు కూడా నాకు అవమానాలు జరిగినాయి అంటున్నారు కదా, నాకు చాలా అవమానాలు జరిగినాయి అవన్నీ కూడా నేను సందర్భంగా సరే ఇప్పుడు అది అది ఓ పెద్ద ప్రహసనం ఇప్పుడు అదే మనం ఎక్కడ మాట్లాడదాం కానీ ఒకటే మాట సార్, రాజకీయాలలో వ్యక్తుల ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలే అన్ని పార్టీల అధినేతలు చూసుకుంటారు. ఆ రకంగానే తెలుగుదేశంలో ఇప్పుడు నాని గారి అంశం కూడా ఉంది. అవునన్నా కాదన్నా, దానికి బలమైన కారణం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి విజయవాడ ప్రజలకి అన్ని పార్టీలకి తెలుసు. ఇది ఏమి బహిరంగంగా జరుగుతుంది.